కడప జిల్లా గోరం చెరువు గ్రామంలో నెలకొన్న సమస్యలను ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం కడప జిల్లా గోరం చెరువు గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమానికి వైసీపీ నాయకులు వెంకటాద్రి, చిన్నారెడ్డి, బ్రహ్మానందరెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ గ్రామ సమస్యలను అధికారులతో చర్చించి పరిష్కరిస్తామన్నారు. చిన్న చిన్న సమస్యలు ఏముండాలి, మీరు ఎప్పుడు అడిగినా మా దేశంలో కరెంటు ట్రాన్స్ఫారాలు అయితేనేమి, ఓట్ అయితేనేమి, అడిగిన వెంటనే ఏమైనా ఇచ్చేది వెళ్తారో, మాకు ఇంకా కొన్ని ట్రాన్స్ఫారాలు అవసరం ఉన్నాయని నేను దృష్టి కూడా తీసుకొచ్చాను. మా రైతులు అందరూ చూస్తూ ఉండాలి, ఇది అన్న వచ్చినాడు అమ్మ వచ్చినాడని, ఇన్ని ఎన్నో ఇస్తున్నా నువ్వే ఎత్తుకొని పోతాడు అని కూడా అన్నాడు. అన్న కూడా అంటాడు కానీ ఇన్నేం ఇచ్చినాడు కానీ గౌరవించడం అంటే ప్రేమ అన్నకు నేను ప్రేమ. ఆ విధంగా ట్రాన్స్ఫారాలు అడిగిన వెంటనే ఇన్ని సంతకాలు అనేది పెట్టించినాడు. ఇప్పుడు కూడా మొన్న 100 ట్రాన్స్ఫారాలు వచ్చిన గాలి వేడుకు మీకు 10 కేటాయించినారన్నాడు. మా గోరాంచరుకే ఇప్పుడు మళ్ళీ 10 ట్రాన్స్ఫారాలు మన ఏది అని చెప్తాడు, ఎప్పుడు ఇచ్చేది కూడా ట్రాన్స్ఫారాలు కూడా. అదేవిధంగా అన్న ఇదే స్థలం గతంలో మనం వీళ్ళకు ఎస్సీలకు ఇచ్చిన వాళ్ళ స్థలాన్ని మనం అప్పుడు వాళ్ళు ఇల్లు కట్టుకోక ఖాళీ స్థలం కాబట్టి గతంలో ఉన్న తహసీల్దారు కూడా మీరు కూడా చెప్పారు, అయ్యా మాకు కొంచెం స్థలం ఇస్తే మిగతా స్థలం మీదే ఇస్తామని మీరు కూడా మాట ఇచ్చారన్న. అది కూడా ఈ సభాముఖంగా మాకు అవ్వాలి అంతా వచ్చి నిలబడుకోండి. మాన్యువల్గా వాళ్ళకు ఇస్తే వాళ్ళు కట్టుకోగలుగుతారన్న. మీరు అదే పొజిషన్ సర్టిఫికెట్లు కావాలా, ఓ సర్టిఫికెట్లు కావాలంటే వాళ్ళకి రావున్నా, అది ఆల్రెడీగా అక్కడ ఇల్లు కట్టారు కాబట్టి అది సెంటు కానీ అరసెంటు కానీ మేము 45 మంది మేము ఇక్కడ అందరం అర్జీలు పెట్టుకున్నాము. అన్న చేతుల మీదుగా ఖచ్చితంగా తహసీల్దారికి తెలియజేసి గతంలో ఉన్న తహసీల్దారు మీరు చెప్పారన్న, అవి కూడా అట్లే నిలబడిపోయి ఆయన కూడా వెళ్ళిపోయాడు. ఇప్పుడు స్థలం రోడ్డు వరకు అయ్యేవారికి ఆ వారికి 5 బిల్డింగ్లు కట్టినా ఉన్నా, 5 బిల్డింగ్లు అయిపోయినాయి, మీకు వెనకాల ఉండే స్థలాన్ని మాకు ఇవ్వాలని వాళ్ళు కోరుతున్నారన్న. ఇంతకుముందు కూడా నువ్వు తహసీల్దారికి చెప్పావు, అప్పుడు కూడా వచ్చింది మీటింగ్ కూడా వచ్చి చెప్పినావు. ఇప్పుడు దీన్ని ఇప్పుడే ఈ మీటింగ్లోనే నువ్వు వాళ్ళకు కొంచెం మేలు కల్పించినట్లయితే ఇప్పుడు వాళ్ళు ఇంటర్మీడియట్ వాళ్ళు స్పందిస్తారన్నా. ఇంకోటి ఆవల శెట్టి వారి పల్లెకి రోడ్డు ఇట్లా నూలిమీటర్ రోడ్లో రోడ్డు వేశారన్న. ఆ నూలిమీటర్ రోడ్లో రోడ్డు ఏమేస్తున్నారు, ఈ సైడ్ ఆ సైడ్ ఎక్కువ గుంతలు వెళ్ళి డ్రైనేజ్ లేదన్న. ఆవల శెట్టి వారి పల్లె దాటుకొని వంక ఉంటుంది, ఆ వంక వరకు ఒక డ్రైనేజ్ వేస్తున్నా, అది ఖచ్చితంగా నా అది చాలా పేలవుతుంది. లేకపోతే చాలా మడుగు మాదిరిగా ఉంది, నా దాని దాటిలో పోవాలంటే కూడా అట్లా రోడ్డు